ఈ విషయం నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే డబ్బుల గురించి సినిమాల కోసం ఆయన జీవితం మాత్రం దానికి అంకితం కాదు ప్రజల కోసం మన పార్టీ కోసం మన జన సైనికుల కోసం మన వీర మహిళల కోసం దేనికైనా సిద్ధమని ముందుకు నడిచే వ్యక్తి మన అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి ఒక్కసారి ఇదే గొప్పగా మాట్లాడిన మంత్రులు విపరీతంగా ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి రాష్ట్రవ్యాప్తంగా దూషించడానికి సిద్ధమైన వ్యక్తులు నిన్ను కోరుతున్నాను ఒక్కసారి మీరు ఇంటికి వెళ్లి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రిపబ్లిక్ ఫంక్షన్ సందర్భంగా మాట్లాడిన మాటలు ఏంటి ఏం ప్రస్తావించారు దేని గురించి ఆయన మాట్లాడారు అజ్ఞానంలో ఉన్న మిమ్మల్ని జ్ఞానం వచ్చేటట్టు కొన్ని సమస్యలపైన మీరు స్పందిస్తారనే ఉద్దేశంతో అనేక అంశాలపైన ఆయన మాట్లాడారు ప్రభుత్వం గురించి మాట్లాడామే ప్రభుత్వ నిర్ణయాల గురించి మాట్లాడాం మీరు గతంలో చేసిన వాగ్దానాల గురించి మాట్లాడారు దాని గురించి మీరు ఎందుకు సమాధానం చెప్పరు కేవలం మీ సొంత ఎజెండా మీరు పెట్టుకున్నారు సడన్ గా జనసేన పార్టీ ఇంత ఎదిగిపోయింది జనసేన పార్టీ ఫర్ ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అనే క్యాంపెయిన్ మనం చేసినప్పుడు ట్విట్టర్ లోను ఫేస్బుక్ లోను సోషల్ మీడియాలోను ఏ స్థాయికి వెళ్ళిపోయింది మన ప్రభంజనం ఏ విధంగా మన జన సైనికులు కష్టపడి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని చూసి భయపడి ఏదో ఒక విధంగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి కోసం ప్రయత్నం చేశారు అంత అవసరం ఉందా చెప్పండి సమాజంలో ప్రత్యేకంగా రాజకీయాల్లో పరస్పరంగా మన భావజాలం గురించో మన విధానాల గురించో మన మేనిఫెస్టోల గురించో రేపటి రోజు మన ప్రభుత్వంలో వస్తే మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తామో వాటి గురించి చెప్పుకుంటాం తప్ప వ్యక్తిగతంగా కావాలని ఒక అంశంపైన వెతుక్కుని ఈ విధంగా ప్రభుత్వం దాడి చేయడం చాలా బాధాకరం జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇది ఒక ఆనందం గతంలో కూడా నేను చాలా సందర్భాల్లో చూశాను పనికి మాలిన కొన్ని పదాలు నేను కూడా జాగ్రత్తగా మాట్లాడాలి పనికి మాలిన వ్యక్తుల్ని రెచ్చగొట్టి ఒక అలజడి సృష్టించడానికి క్షేత్రస్థాయిలో సామాన్యులు ఇబ్బంది పడే విధంగా వారిపైన భౌతికంగా దాడి చేసే విధంగా ఎప్పుడు కూడా వీళ్ళు వ్యూహాలు వేసుకుంటూ ఉంటారు ఈరోజు ఏమైపోయింది చెప్పండి అధికార యంత్రాంగం వాలంటీర్ వ్యవస్థ పెట్టారని చెప్పారు ప్రతి 50 ఇళ్ళకి ఒక మనిషిని పెట్టి బలవంతంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు చేసిన గొప్ప పనులు మీరు తెలుసుకోవాలి మీరు దీన్ని సంతకం పెట్టాలి మీరు దీన్ని ఆమోదించాలి అనే ఆలోచనతోటి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు దానికోసం ఆ ప్రజాస్వామ్యం దానికోసం ఆ గ్రామాల్లో జరిగే కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా పరిపాలన చేస్తున్నామని ప్రతి ప్రాంతంలో అందరికీ కనివినేని రీతిలో యువతకు ప్రత్యేకంగా ఉపాధి కల్పించబోతున్నామని అభూత కల్పన సృష్టించారు దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నప్పుడు పరిపాలన చేత కానప్పుడు ఇంట్లో కూర్చుని పరిపాలన చేయాలనుకునే నిర్ణయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కోవిడ్ సందర్భంలో ఈ ముఖ్యమంత్రి ఏ జిల్లాకైనా వచ్చాడో చెప్పండి ఒక్క ఆసుపత్రికైనా వచ్చాడో చెప్పండి ఇతర రాష్ట్రాల్లో ఈయన కన్నా ఎక్కువ వయసున్న ముఖ్యమంత్రులు ఎందుకు ధైర్యంగా పీపీ కిట్లు వేసుకుని ఆసుపత్రులకు వెళ్ళి ప్రజల పక్షాన్ని నిలబడి సరైన రీతిలో చేశారు చెప్పండి భారతదేశంలో 4వ స్థానంలో నిలిచాం మనం కోవిడ్ మరణాలు అధికారికంగా 4వ స్థానంలో నిలిచాం అనధికారికంగా ఎంత జరిగిందో మీ అందరికీ తెలుసు ప్రతి కుటుంబానికి కోల్పోయాం మనం ఒక వ్యక్తిని కోవిడ్ ద్వారా ఎంతో మంది మనకి దూరం అయ్యారు ప్రభుత్వ వైఫల్యం ద్వారా ప్రభుత్వం సరైన రీతిలో ఈ వ్యవస్థని పటిష్టను నడిపించుకోకపోవడం వలన చాలా నష్టాలు జరిగినాయి వీటి గురించి మీరు మాట్లాడండి ప్రశ్నించడాని కోసమే జనసేన పార్టీ బలమైన భావజాలం ఉంది కాబట్టి అటువంటి నాయకులు అటువంటి జన సైనికులు వీర మహిళలు ఉన్నారు కాబట్టి ఈ విధంగా మనపైన దాడి చేస్తున్నారు మనందరం కూడా ఏకతాటిపైన సమాజంలో 10 మందికి ఉపయోగపడాలనే ఆలోచనతో ఆ రోజు జనసేన పార్టీని స్థాపించారు మన అధ్యక్షులు వారు దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడ కూడా మీరు లైన్ దాటబాకండి ఇది కావాలని చేస్తున్నారు కావాలని డైవర్షన్ చేస్తున్నారు కావాలని వ్యక్తిగతంగా ఆయన పైన
మనందరి పైన ఈ విధంగా మన నాయకుడి గురించి మాట్లాడితే 2019 ఎన్నికల్లో ఏ విధంగా చేశారో దాన్ని మరొకసారి తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో విజయం సాధించాలని ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజులు మారిపోయిని సంస్థాగతంగా మనం చాలా బలపడ్డాం ప్రతి జిల్లాలో కార్యవర్గం ఏర్పాటు చేసుకుంటున్నాం ప్రెసిడెంట్ గారి కోరిక మేరకు ఒక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేశాం ఎందుకంటే మన జన సైనికులకి అనవసరంగా అన్యాయంగా వాళ్ళపైన కేసులు పెడుతున్నప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఒక బలమైన న్యాయ వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకుని మనం మన పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా నిలబడాలి 24 గంటలను ఆలోచనతోటి లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేశాం రాబోయే రోజుల్లో ఎక్కడ మీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా మీరు ఫోన్ చేయండి మన లీగల్ సెల్ కి మన నాయకులు మన పార్టీ తరఫున నిలబడ్డ లీగల్ విభాగం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీకు అండగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు చాలా స్పష్టంగా దాని గురించి ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదే విధంగా మనం చేసిన కార్యక్రమాలు ఒకసారి మీరు ఆలోచించుకోండి మొట్టమొదటి కార్యక్రమం ఎన్నికలైన తర్వాత ఆ రోజు ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు రిజల్ట్స్ వస్తున్నప్పుడు భీమారం ఎన్నిక ఊగిసలాడుతున్నప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మీకు అర్థం అవ్వాలి ఆయన ఎటువంటి వ్యక్తి అని పదవి కోసం పాకులాడే వ్యక్తి కాదు నిజాయితీగా ప్రజల కోసం నిలబడే వ్యక్తి అని మీకు తెలుసాలి రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ అంతా పూర్తయింది దాదాపు 145 సీట్లు ఆల్రెడీ డిక్లేర్ చేశారు కొన్ని సీట్లు తారుమారు చేశారు అందులో భాగంగా భీమవరంలో ఎన్నిక జరుగుతున్నప్పుడు కౌంటింగ్ జరుగుతున్నప్పుడు ఇంకొక 2-3 రౌండ్లు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు గొప్ప మాట అన్నారు పార్టీ తరఫున నేను ఒక్కటి గెలిస్తే నాకు నచ్చదు నాకు ఈ విజయం ఉండకపోతేనే బెటర్ అనే భావన ఆ రోజు ఆయన వ్యక్తపరిచారు శాసనసభకి నేను ఒక్కడనే వెళ్ళకూడదు జనసేన పార్టీ అధికారంలో తెచ్చుకుని మన శాసనసభకి వెళ్దాం గ్రామ సచివాలయం నుంచి మన సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ సచివాలయం నుంచి మొదలైన మన ప్రస్థానం రాష్ట్ర సచివాలయం వరకు మనం బలంగా తీసుకెళ్దాం నిలబడదాం దానికోసం మనందరం ప్రయత్నం చేద్దాం ఎక్కడ కూడా మీరు వెనకడుగు వేసే అవసరం లేదు మనకి అంత నిజాయితీగా మనం నిలబడతాం అంత బలంగా ఉన్న వ్యక్తి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కావాలని కొంతమంది ప్రతి సందర్భాల్లో కూడా కించపరిచే విధంగా ప్రయత్నం చేస్తారు ఎలక్షన్ జరిగిన వెంబడే ఆ రోజు రాత్రి 11:00 ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఆయన అన్న మాటలు ఒకసారి చూసుకోండి మీరు జగన్మోహన్ రెడ్డి గారి అభినందించి మీకు మేము మద్దతుగా నిలబడతాం అన్నారు రాష్ట్రానికి మంచి చేయండి రాష్ట్ర ప్రజలకు మీరు ఉపయోగపడండి జనసేన పార్టీ నుంచి మేము అందరం కూడా మీకు అండగా నిలబడతాం మంచి కార్యక్రమాలు చేస్తాం మిమ్మల్ని ఎక్కడ మేము విమర్శించాం అనే మాట ఆ రోజు ప్రస్తావించారు ఎంత పెద్ద మనసుతో ఆయన ఆలోచించారు చెప్పండి ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపుతోటి సమాజంలో ఉన్న ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అందరినీ ఇబ్బంది పెట్టే విధంగా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు రాష్ట్రంలో ఇతర పార్టీల సంగతి మనకు అనవసరం మనమే బలమైన ప్రతిపక్షం మనమే ప్రతిపక్ష పార్టీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇసుక కొరత గురించి మన ఆఫీసులో కొంతమంది వచ్చి వివరించినప్పుడు భవన నిర్మాణ కార్మికులు లక్షల్లో ఉపాధి లేకుండా రోడ్లపైన పడిపోయారు ప్రభుత్వం సృష్టించిన కొరత ఇసుక కొరత సంపాదించినంత చాలలేదు వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఇంకా కావాలనే ఆలోచనతో వాళ్ళు తీసుకొచ్చిన ఈ పాలసీని వ్యతిరేకిస్తూ ఆ రోజున ఒక నిర్ణయం తీసుకుని విశాఖపట్నంలో అద్భుతమైన లాంగ్ మార్చ్ మన భవన నిర్మాణ కార్మికుల కోసం ఆ రోజు నిర్మించాం తదనంతరం మీ అందరికీ తెలుసు తెలుగు భాష గురించి తెలుగు భాషను గౌరవపరిచే విధంగా తెలుగు భాషనే అవసరం లేదనే విధంగా ఈ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ రోజు నిలబడింది మన సమాజం కోసం మన ప్రజల కోసం మన కుటుంబాల కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని మీకు గుర్తు చేస్తున్నాను కేవలం అధికార దాహంతో ఎంపీటీసీ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో చివరికి మంత్రులే స్వయాన
మన అభ్యర్థుల ఇళ్ళకి వెళ్ళి నామినేషన్ ఫామ్లు చించేసి డిఎస్పీలు సిఐలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే జీపులు వేసుకెళ్ళి అర్ధరాత్రి క్యాండిడేట్ని తీసుకెళ్ళిపోయి బలవంతంగా ఉపసంహరించుకోమని ఒత్తిడి చేస్తే నిలబడండి. ఈ ఎన్నిక మీరు చేయాల్సింది ఒకే ఒకటి, ధైర్యంగా నిలబడండి. నామినేషన్ వేయండి ఎట్టి పరిస్థితుల్లో అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు నిలబడింది రాష్ట్ర వ్యాప్తంగా చాలా గర్వంగా గొప్పగా మనం భావించాల్సింది మన వీర మహిళలు. చాలా అద్భుతంగా చేశారు ఆ రోజు. ప్రతి గ్రామంలో ప్రతి ఎంపీటీసీగా ముందుకొచ్చి మన పార్టీ తరఫున వాళ్ళు ఇతరులకి ధైర్యం నింపి వాళ్ళ సొంత అన్నల్ని తమ్ముల్ని తండ్రుల్ని ఒప్పించి ఎప్పుడు కూడా ఇళ్లలోంచి బయట రాని మహిళలు ఆయన పిలుపు మేరకు ఆశయ సాధన కోసం నిలబడ్డారు. క్షేత్రస్థాయిలో మన వాళ్ళు చాలామంది ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టేస్తున్నారండి, మమ్మల్ని కావాలని పోలీస్ కేసులు పెడుతున్నారు, రకరకాలుగా రాజకీయ పరంగా మమ్మల్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నప్పుడు అర్థం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు, మీరు ఎన్నిక మాత్రం జాగ్రత్తగా బలంగా చేయండి, ఎన్ని ఓట్లు వస్తాయని పక్కన పెడదాం. క్షేత్రస్థాయిలో మీకున్న అవగాహన, క్షేత్రస్థాయిలో ఉన్న నాయకత్వం, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని గౌరవిస్తా అని చెప్పారు. తదనంతరం మొన్న వచ్చిన ఫలితాల్లో మన 180 ఎంపీటీసీలు, 2 ZPTCలు, విశాఖపట్నంలో 3 కార్పొరేషన్ ఎన్నికలు, చాలా ప్రాంతాల్లో వైస్ చైర్మన్లుగా, ఉప సర్పంచ్లుగా, సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా ఎంత గొప్పగా గర్వంగా సార్ నేను ఉట్టి జనసేన జెండా పట్టుకుని తిరిగాను సార్, ఇంటింటికి వెళ్ళి కాలు మొక్కాను సార్, ప్రజలు నన్ను ఆశీర్వదించారు, నన్ను గౌరవించారు, మన సిద్ధాంతాలు నమ్మారు, దానికోసం మా వంతు ప్రయాణం మేము చేస్తున్నాం అనే భావన వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు మన పార్టీకి ఎంత బలం ఉండాలో మీరు చెప్పండి. జీరో బేస్డ్ బడ్జెట్ పాలిటిక్స్ అంటే మీరు అసలు క్యాంపెయిన్ చేయకూడదని కాదు, క్యాంపెయిన్గానే చేయాలి. ఎలక్షన్ అన్నప్పుడు మనం పోరాడాలి, ప్రతి ఇంటికి 2 సార్లు కాదు 4 సార్లు వెళ్ళాలి, ఓటర్లను కలిసి బ్రతిమలాడాలి. జనసేన పార్టీ కోసం మీరు ఓటు వేయండి, మా అధ్యక్షులు వారి కోరిక మేరకు మీకోసం సేవ చేయడానికి మేము ముందొచ్చామని మీరు ఒప్పించండి, నమ్మించండి, దానికోసం ఈ ప్రస్థానం. అంతేగాని ఎలక్షన్లు అంటే మనం ఏదో బీ ఫామ్ తీసుకున్నాం, నామినేషన్ వేసి కూర్చున్నాం అంటే సరిపోదు, ప్రజలు చూస్తూనే ఉన్నారు. మనం మీ అందరికీ తెలుసు, ఒక గ్రామంలో ఒక ఎంపీటీసీ బహిరంగంగా నేను జనసేన పార్టీకి అభ్యర్థిని కాదు నేను వైసీపీకి మద్దతు తెలుపుతున్నానంటే చెప్పు పెట్టి కొట్టేటట్టు ప్రజానీకం అతను లేకపోయినా, అతను బరిలో లేకపోయినా జనసేన పార్టీకి గాజు గ్లాసుకి ఓటేసి అద్భుతంగా గెలిపించారు ఒక ఎంపీటీసీ అభ్యర్థిని, మన పార్టీ కోసం గెలిపించారు. అది మనకి స్ఫూర్తి, అది మనకి స్ఫూర్తి. ఓటర్ని నమ్మండి, సామాన్యుడిని నమ్మండి, రాష్ట్రంలో వీళ్ళు ఈరోజు చేస్తున్న దుష్ప్రచారం నమ్మబాకండి, దుష్ప్రచారం నమ్మబాకండి. ఎన్నికలప్పుడు తీసుకునే నిర్ణయాలు వేరు, పార్టీ నిర్మాణంలో భాగంగా క్షేత్రస్థాయిలో మీరు చేస్తున్న కృషిని మీరు వదలబాకండి. దేనికోసం మనం ఈ ప్రయాణం చేస్తున్నాం? మన ప్రజానీకాని కోసం, మన రాష్ట్రం కోసం. ఆరోజు భారతీయ జనతా పార్టీతో పాటు కొన్ని మంతనాలు జరిపినప్పుడు, సమావేశాలు జరిపినప్పుడు, వాస్తవంగా ఎన్నికలైన 7-8 నెలలకే మనకి ఇంకొక పార్టీతోటి మనకి అవగాహన కుదరాల్సిన అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆలోచించింది ఏంటంటే మన పిల్లలకి మనం బలం ఇద్దాం, లా అండ్ ఆర్డర్ క్షీణిస్తోంది, కావాలని మన పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు, మన జన సైనికులు ఇబ్బంది పెడుతున్నారు, భారతీయ జనతా పార్టీతో మనం పొత్తు పెట్టుకుంటే మన వాళ్ళకు ధైర్యం నింపుతుంది మన రాష్ట్రానికి. ఈరోజు ఇది కూడా చెప్తున్నాను నేను మీకు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశాలపైన ఎక్కడ కూడా మేము వెనకడుగు వేయం. మన ప్రజల కోసం మేము నిలబడతాం, మన ప్రజల కోసమే మేము పోరాడతాం, మన రాష్ట్రానికి ప్రయోజనం అయ్యే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం మనకు ఇమేలు జరగాలి, మన రాష్ట్రానికి ఇంకా పెట్టుబడులు రావాలి, మన యువతకు ఉపాధి కల్పించాలని ఈ ఒక్క మాట తప్ప స్వప్రయోజనం కోసం కాదు, స్వప్రయోజనం కోసం అసలు కానే కాదు. చాలా బలంగా పవన్ కళ్యాణ్ గారు అడిగారు, మీకేమైనా ఇబ్బంది ఉంటే దేశవ్యాప్తంగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వేరు, మన రాష్ట్రం సంగతి ఏంటి, మన ప్రజల సంగతి ఏంటి? నేను ప్రజల పక్షాన మాట్లాడుతున్నాను, మన రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల గురించి, మన రాష్ట్రంలో గతంలో ఆ ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన వాగ్దానాల గురించి మీరు ఆలోచించుకుని చర్చించుకుని
ఏదో విధంగా మన ప్రజలకు మేలు జరిగే విధంగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి దానికి బలంగా మేము కట్టుబడి ఉన్నాం అనే మాట చాలా స్పష్టంగా చెప్పారు భారతీయ జనతా పార్టీలో కూడా రకరకాల ఆలోచనలు ఉండొచ్చు వాళ్ళది భారతదేశం మొత్తం సంబంధించిన పార్టీ జనసేన పార్టీ మన రాష్ట్రంలో మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మన ప్రజలకు మేలు జరిగే విధంగా మన రాష్ట్రానికి పెట్టుబడి వచ్చే విధంగా మన రాష్ట్ర ప్రజలకు మన యువతకి ఉపాధి వచ్చే విధంగానే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకుంటారు తప్ప మనం ఏ రోజు కూడా ఏ సమావేశంలో కూడా మనం వెనకడుగు వేయలేదు భవిష్యత్తులో మీరందరూ కూడా మీ ద్వారా కనీసం 100 కుటుంబాలను మీరు కలిసి ఏ విధంగా మన పార్టీ కష్టపడి ఎదుగుతోంది ఏ విధంగా మన ఆలోచనని పవన్ కళ్యాణ్ గారు మీ అందరి ద్వారా సామాన్య ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు ఏ విధంగా మన పార్టీ నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఒక స్థానం ఉంది ప్రతి ఒక్కరికి గౌరవం ఉంది పదవుల లోటు ఎక్కడ లేదే వివిధ కమిటీలు నిర్మాణం చేసుకుంటున్నాం భవిష్యత్తులో ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు రాష్ట్రవ్యాప్తంగా మహిళా కమిటీ రాష్ట్రవ్యాప్తంగా యువతకు ఒక కమిటీ అదే విధంగా కొత్త ఆలోచనలతోటి భవన నిర్మాణ కార్మికులకు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయమని పవన్ కళ్యాణ్ గారు కోరారు సమస్యలపైన మనం సిద్ధమవుదాం దానికోసం మనం ముందుకెళ్దాం నేను ఈ రోజు మీ అందరి దృష్టి తీసుకురాగలిగింది ఏంటంటే క్షేత్రస్థాయిలో ఒక జనసైనికుడు ఒక వీర మహిళ మన పార్టీకి అండగా నిలబడ్డారంటే ఒక పదవి కోసం మాత్రం కాదు నిజాయితీగా వాళ్ళు మనతో పాటు ప్రయాణం చేస్తున్నారు నిజాయితీగా వాళ్ళు మనతో పాటు మన అధ్యక్షులు వాని గౌరవించుకోవడానికి వాళ్ళు వస్తున్నారు నాయకులుగా మనందరం కూడా తగ్గాలి మనందరం కూడా మన గర్వాన్ని తగ్గించుకొని వాళ్ళకి మర్యాద ఇచ్చే విధంగా వాళ్ళకి స్థానం కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రతి ఒక్కరితో మాట్లాడి సంప్రదించి ఆ గౌరవం నింపుతారో అదే ఆలోచనతో మనం కూడా క్షేత్రస్థాయిలో ప్రవర్తించాల్సిన అవసరం ఉంది ఈ రోజున ఈ విస్తృత స్థాయి సమావేశం సర్పంచులకి ఉప సర్పంచులకి వార్డు మెంబర్లకి మేము ఆహ్వానం పంపలేదు ఎందుకంటే కోవిడ్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే పంచాయతీరాజ్ సదస్సు ఒకటి ఏర్పాటు చేయమన్నారు దానికి సర్పంచుల్ని ఉప సర్పంచుల్ని వార్డు మెంబర్ని ఆహ్వానించి ఒక విస్తృత స్థాయి సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా మనం ఆహ్వానించి బ్రహ్మాండంగా చేసుకుందాం కార్యక్రమం అని చెప్పారు రాజ్యాంగం పైన ఉన్న నమ్మకం పరిపాలన పైన ఆలోచన కొత్త కొత్త తరహా పథకాలు వీటన్నిటి గురించి కూడా మీరు అధ్యయనం చేయండి సమాచారం అందించండి ఎందుకంటే మనం విలువలతో కూడిన పార్టీ మనం ఎక్కడ మనం తగ్గం ఎవరి మాటలో విని ఎవరో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారని మనం తగ్గాల్సిన అవసరం ఎక్కడ కూడా లేదు ఈరోజు మన అధ్యక్షులు వారు చివరిగా మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడతారు రాబోయే రోజుల్లో మన ప్రయాణం ఎటుంది ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి ఏ విధంగా ప్రతి జన సైనికుడు ప్రతి నాయకుడు కష్టపడి పనిచేయాలి ఏ విధంగా మన పార్టీ నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి బలంగా మీరందరూ నిలబడాలి వీటిపైన మీ అందరికీ మనస్ఫూర్తిగా నిండు మనసుతోటి ఆయన అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు అర్థం చేసుకోండి ఒకసారి మన జన సైనికులు ఎట్లాగో అర్థం చేసుకోగలుగుతారు మీడియా మిత్రుల్ని నేను కోరేది రాష్ట్ర ప్రజల్ని కూడా నేను కోరేది వ్యక్తిగతంగా డ్యామేజ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు దాని ద్వారా మీకు ఏం మేలు జరగదు రాజకీయ లబ్ధి కోసం మీరు బలమైన నమ్మకంతో సమాజం కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తిని రాజకీయాల్లో రానియకుండా ఒక శక్తిగా ఎదగనీయకుండా మీరు చేసే ప్రయత్నాన్ని మా జన సైనికులు మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా తిప్పి కొడతారు బలంగా నిలబడతారు దానికోసం మీకు సమాధానం చెప్తున్నాను రాబోయే రోజుల్లో అక్టోబర్ 2వ తారీఖున మహాత్మాగాంధీ గారి జయంతి రోజున ప్రతి నియోజకవర్గంలో ఒక రోడ్డును ఎంపిక చేసుకుని శ్రమదాన కార్యక్రమం చేద్దామని అధ్యక్షులు వారు మన దృష్టికి తీసుకొచ్చారు చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం 2.5 సంవత్సరాలు అయిపోయింది ఎక్కడ కూడా తట్టడి మట్టేయలేదు ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక 1 కోటి రూపాయలు ఒక 10 లక్షల రూపాయలు ఒక 1 లక్ష రూపాయలు రోడ్లు మరమ్మత్ కోసం ఎక్కడ కూడా అందించలేదు చూసాం ఎదురు చూసాం ప్రజలు కోరుకుంటున్నారు ప్రజల సమస్యలపైన మనం స్పందిద్దామని ఒక డిజిటల్ క్యాంపెయిన్ తీసుకొచ్చాం లక్షల ఫోటోలు వచ్చినాయి వేలలో మనకి వీడియోలు వచ్చినాయి రోడ్ల పైన పాపం యువత ఎన్ని కష్టాలు పడిపోతున్నారో 2-వీలర్స్ పైన రైతులు ట్రాక్టర్లు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో బస్సులు లారీలు సామాన్య ప్రజల్లో తిరుగుతున్న ఆటోలు
ఏ విధంగా బోల్తా పడుతున్నాయో ఆ విజువల్స్ అన్ని కూడా చూసాం. ప్రభుత్వం నుంచి ఏ మాత్రం కూడా కదలిక రాలేదు. మొన్న సాయంత్రం ఎప్పుడైతే మనం ప్రకటించామో తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాని కలిపే వంతెన మనమందరం కవాతు చేసిన ప్రాంతం దావలేశ్వరం బ్యారేజ్ వంతెన అక్కడ ఉన్న ఫోటోలు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ రోజున ఇంత దుస్థితి వచ్చిందా మన రాష్ట్రానికి. ముఖ్యమైన రహదారి ప్రధానమైన వంతెన అక్కడ కూడా కనీసం ఈ ప్రభుత్వం కనికరించి ఒక 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి మరమ్మతులు చేయలేదు. సో ఉదయం 10 గంటలకి మన అధ్యక్షుల వారు ఆ ప్రాంతాన్ని చేరి అక్కడ జన సైనికులతో పాటు జిల్లా నాయకులతో పాటు శ్రమదానం చేసి మధ్యాహ్నం 2 గంటలకి పుట్టపర్తిలో అక్కడ ధర్మవరం పుట్టపర్తి రోడ్ కొత్త చెరువు అనే గ్రామం ఆ పంచాయతీ గ్రామంలో ఉన్న రోడ్డు అది కూడా ప్రధానమైన రహదారి. ఆశ్చర్యం ఏంటంటే రోడ్లు భవనాల శాఖ మంత్రి గారు పక్క మండలం ఉంది అటువంటి రోడ్ని మనం ఎంపిక చేసుకున్నాం. కానీ ఎప్పుడైతే మన ప్రకటన వెలువడిందో హడావడిగా రాత్రి రాత్రి జేసీబీల్ని లారీల్ని తోలి ఆ రోడ్డు మరమ్మత్తు ప్రారంభించారు. స్వాగతిద్దాం స్వాగతిద్దాం. ఎందుకంటే మనం కూడా కోరేది ఇదే కదా, మన ప్రజానీకానికి మేలు జరగాలనే కదా. పవన్ కళ్యాణ్ గారు ప్రతి రోడ్డు రాగలితే వస్తారు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సందర్శిస్తారు, ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ విధంగా అభివృద్ధి జరగాలని కోరుకునే వ్యక్తి. కేవలం ఓట్ల కోసం బతికేది కాదు. మీకు ఇదే చిత్తశుద్ధి ఈ ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకి ఉండుంటే ఇటువంటి ఉద్యమం జరిగేదా చెప్పండి? ఈ విధంగా ప్రజలు నిలదీసేవాలా చెప్పండి? ఈ విధంగా మీరు హడావిడిగా టెండర్ లేకపోయినా కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వస్తారో అనే భయంతో రోడ్లు మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది జనసేన పార్టీ. పార్టీలో మీరందరూ కూడా అంకిత భావంతో పనిచేయండి, నిండు మనసుతో పనిచేయండి. మనందరం పనిచేసేది పవన్ కళ్యాణ్ గారి కోసమే, ఆయన మన ప్రజల కోసం. కాబట్టి మన రాష్ట్రం మంచిగా ఉండాలి, అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి చూస్తే చాలా బాధ కలిగిస్తుంది. మన రాష్ట్రంలో మనం చేసుకోలేకపోతున్నాం. ఎంత త్యాగాలు చేశారు మహానుభావులు గతంలో మన ప్రాంతంలో, ఎంతమంది మన ప్రాంతానికి సొంత భూములు దారదత్తం చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో భారతదేశంలోనే అత్యధికంగా గాంధీజీ గారికి ఆ రోజు విరాళాలు ఇచ్చింది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మహిళలు రైతులు మహానుభావులు ఎంతోమంది ఆ రోజు దాతలుగా మారారు. ఆ రోజు ఇచ్చిన భూముల్ని ఈ ప్రభుత్వం ఈరోజు అమ్ముకుంటుంది సిగ్గు లేకుండా. ఎక్కడ చూసినా ప్రతిరోజు అప్పులు చేసి మన రాష్ట్రాన్ని చాలా కింద స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ధీటుగా సమాధానం చెప్తాం, నిలకడగా చెప్తాం. మీరు ఎవ్వరు కూడా ఆవేశానికి గురవ్వబాకండి. 3-4 రోజుల నుంచి జరుగుతున్న ఈ ప్రయత్నం గురించి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా జవాబు చెప్తారు, ఇదే వేదికగా జవాబు చెప్తారు, ఇదే వేదికగా ఆయన జవాబు చెప్తారు. కాబట్టి మీరెవ్వరు కూడా ఆవేశానికి గురవ్వబాకండి. మన జన సైనికులు మన పార్టీ తరఫున మనం చేసే కార్యక్రమాలు మన రాష్ట్ర ప్రజల కోసం, మన మహిళల కోసం, మన నాయకుడి కోసం అనే భావనతోటి మీరు నిలకడగా మంచి ఆలోచనతో మీరు ముందుకు సాగాలని కోరుతున్నాను. కొద్ది సమయం ముందుగా వేదిక పైన ఉన్న పెద్దలందరూ కూడా మాట్లాడతారు. దాని తర్వాత నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు కార్పొరేటర్లు అదేవిధంగా కొంతమంది ఇన్ఛార్జీలతో కూడా మాట్లాడించే